చెల్లి ఎందుకైనా మంచిది, ముందే చెప్తున్నా. అమ్మని జాగ్రత్తగా చూసుకో. అక్క ఏంటి, నువ్వు లేకుండా నేను ఉంటానా? ఏంటి, నన్ను అక్కడ కూడా ప్రశాంతంగా ఉండనివ్వా. ఊరుకో అక్క, మన ఇద్దరం ఒకరి తర్వాత ఒకరు పుట్టినా ఒకరి కోసం ఒకరు పుట్టాం. నువ్వు గంగవైతే నేను మంగని, నువ్వు సీతవైతే నేను గీతని. అయితే ఏమంటావే, సోదాపి పాయింట్లోకి రా. అక్క నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను. ఇలాగిలాగా ఇంకోసారి చెప్పు. నీకోసం ఏం చేయమన్నా చేస్తాను, ఎక్కడికి రమ్మన్నా వస్తాను. అంత వద్దులే, కానీ ప్రస్తుతానికి ఈ కషాయం తాగిపెట్టు. అదేంటే అలా అయిపోయా? నువ్వు ఇలాంటి ట్విస్ట్లు ఇస్తావని తెలియక ఓవర్గా ఎమోషన్ అయ్యాలి. ఒసే ఇంకెంతసేపు తాగుతారే? జురు జురున తాగడానికి ఏదైనా కాఫీ నానే కషాయం. కాదు, విషం. ఫోన్లే, అదే అనుకొని తాగండి. అది తాగితేనే మీ కాఫీ, లేకపోతే లేదు. ఒసే మమ్మీ, పిల్లల్ని ఇలా ఏడిపిస్తే నీకు పాపం చుట్టుకుంటుంది. రోజీ రోజీ, వెళ్ళి తాతయ్యకి కషాయం ఇచ్చిరా, నేను బయటకెళ్ళి ఉల్లిపాయలు తెచ్చుకోవాలి. నేనేం తీసుకెళ్ళను, నువ్వే వెళ్ళిచ్చుకో. సరే, నేనే వెళ్ళిస్తాను. నువ్వు అక్క వెళ్ళి ఒక 5 కేజీలు ఉల్లిపాయలు పట్టండి. జాగ్రత్త, మాస్క్ పెట్టుకోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్. ఇదేంటి బాబాయ్, ఇంకా లెగలేదా? బాబాయ్ బాబాయ్, ఏంటో మనిషి లెగట్లేదు. బాబాయ్. ఏంటి బాబాయ్ అలా ఉన్నావు? రాత్రి నుంచి ఒళ్ళు నొప్పులమ్మా. అయ్యో అవునా, నన్ను పిలవచ్చుగా, ఏదైనా టాబ్లెట్ అని ఇచ్చేదాన్ని. ఒకటే నీరసమమ్మా, పిలిచే ఓపిక కూడా లేదు. ముందు లేసి ఈ కషాయం తాగు. లేకు, నెమ్మదిగా జాగ్రత్త. నేను పెడతానా, జాగ్రత్త తీసుకో. అయ్యో ఒళ్ళు కూడా కాలిపోతుందే. రోజీ, ఒసే రోజీ. ఏంటమ్మా? తాతయ్యకి రాత్రి నుంచి ఒళ్ళు నొప్పులంటే చూడు ఎంత నీరసంగా ఉన్నారో. కొంచెం రిలాక్స్ అవ్వండి బాబాయ్ ముందు. అంటే ఇది అదేనేమోనే. ఏంటే నువ్వు అనేది అర్థం కాలేదా? అదే 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 అంటే. ఒసే ఏంటి ఆ మాటలు, నోటికి ఎంత వస్తాను తనేడవేనా? చూడు బాబాయ్ బాబాయ్. ఇది మరీ బాగుంది, నేను అలా అనగానే తాతయ్య పడిపోతాడని నాకేం తెలుసు. బాబాయ్ బాబాయ్, ముందు ఈ కషాయం తాగ, కాస్త ఒంట్లో ఓపిక వస్తుంది, మరీ నీరసి పడిపోతున్నావు. సే తాతయ్యకి టాబ్లెట్ పట్టరా. అమ్మాయి, నేను బతికి బట్టగడతానంటావా? అయ్యో రామా, భలేవాడే బాబాయ్, అసలు నీకేమైందని భయపడుతున్నావు? దాని మాటలేం పట్టించుకోకు, నీ కుత్తి ఒళ్ళు నొప్పులేగా, ఒక టాబ్లెట్ వేసుకో, ఇట్టే తగ్గిపోద్ది. ఏమోనమ్మా, ఆ జబ్బొస్తే ఎవరుంటారో ఎవరు పోతారో, డాక్టర్లకే అంతు పట్టడం లేదంట. అబ్బా జబ్బు లేదు గిప్పు లేదు, నీకేం కాదు, ధైర్యంగా ఉండు. మమ్మీ ఇదిగో అవే టాబ్లెట్. ఇదిగో బాబాయ్, ఈ టాబ్లెట్ వేసుకొని ఆ కషాయం తాగి చక్కగా పడుకో, అంతా సర్దుకుంటుంది. ఎందుకైనా మంచిది, ఒకసారి టెస్ట్ చేయిద్దామే. నీ ముందు నువ్వు నోరు మోస్తావా? పద బయటికి. బాబాయ్ టాబ్లెట్ ఇక్కడ పెడుతున్నా, వేసుకొని కషాయం తాగేసి పడుకో. ఏంటి కేకలు, ఏమైందే? అంతా మమ్మీ ఏ చేసింది? ఏం చేసింది? ఆ రోజు తాతయ్య ఊరు వెళ్ళిపోతా అంటే వద్దని ఆపింది, ఈ రోజు మనకు తిప్పలు తెచ్చిపెట్టింది. అబ్బా ఎందుకే అంత కంగారు పడుతున్నావు, ఇంకా టెస్ట్ చేయాలి, రిజల్ట్ రావాలి. అదే నేనా బాధంతా, అది వచ్చేదాకే ఐసోలేషన్ లో ఉండొచ్చు కదా. కాస్త జ్వరం తగ్గిందో లేదో, మాస్క్ కూడా లేకుండా ఇల్లంతా తిరిగేస్తున్నాడు. పాపం పెద్ద ఆయన, వదిలేవే, మన జాగ్రత్తలు మనం ఉంటే సరిపోద్ది. ఏంటి సరిపోయేది, అది వచ్చి మనకు చుట్టుకుంటే. వస్తున్నారు, కూర్చోండి. మనవరాలా, ఏవి తోచట్లేదు గాని కాస్త టీవీ పెట్టు. ముందా మాస్క్ పెట్టుకో తాతయ్య, భయం వేస్తుంది. ఇంట్లోనేగా ఉన్నాం అంటే ఒంట్లో బాగాలేదు కదా అని. అంటే తాతయ్య నువ్వు బాగానే ఉన్నావు, కానీ ఇక్కడ టీవీ బాగాలేదు, అందుకని నువ్వు వెళ్ళి నీ రూమ్లో టీవీ పెట్టుకుని చూడు. సరేలే. వెళ్ళిపోయాడే. ఇది మీకు ఇష్టమైన ఏడుపు కొట్టు టీవీ. ఇప్పుడు వార్తలు చదువుతున్నది మీ మదనష్టపు మోహన్. ముందుగా చావు కబుర్లు.
చావుడకు మోగిపోతారు కరోనా జనంతో. T20 ఆడ స్కోర్ బోర్డు మీద పరుగుల్లా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వికెట్లు కూడా టపటపా రాలిపోతున్నాయి. ఈ పరిస్థితులను కంట్రోల్లోకి తీసుకురావాలంటే మీరింట్లో కూడా మాస్క్ పెట్టుకుని ఉండాలని, లేదంటే మీ చావు మీరు చేస్తారని వైద్య నిపుణులు చేతులు ఎత్తేసి మరి హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కాసేపు విరామం, మేము మళ్ళీ వచ్చేంతవరకు మా ఛానల్నే చూడండి. చెప్పిందే చెప్పుకుంటాం, చూపిందే చూపిస్తాం. అక్క చూసావుగా, మనం ఇంక ఇంట్లో కూడా మాస్కులు పెట్టుకొని తిరగాలన్నమాట. అబ్బా అమ్మా, అబ్బా అయ్యో, అబ్బా ఏం రోగమో ఏంటో. పగలు రాత్రి పడుకోవడమే పడుకోవటం, ఎప్పుడు నిద్ర రమ్మంటే ఎలా వస్తుంది. పోనీ చేద్దామంటే ఏ పని లేదు, బయటకు వెళదామంటే వీల్లేదు, పిచ్చెక్కిపోతుంది. ఇది ఇల్లా జైలా. ఎప్పుడు బయటపడతానో ఏంటో. పోనీ ఎవరితోన్నా మాట్లాడితే ఒరే వెంకటరత్నం ఏంటిరా సంగతులు, ఏంటి మార్కండేయులు చచ్చిపోయాడా, అయ్యో పాపం వాడికి ఇదేనా, చాలా మంచోడ్రా, ఊళ్ళో చాలామందికి వచ్చిందా, సర్లే మళ్ళీ చేస్తానులే. రోజీ రోజీ, నేను అన్నం పెట్టిస్తాను, వెళ్ళి తాతయ్య రూమ్లో పెట్టొచ్చు. అబ్బా అది కాదు, కానీ ముందు ఈ విషయం విను. నీ ఫ్రెండ్ సునీత లేదు, తను పాపం ఇప్పుడే హాస్పిటల్లో పోయిందంట. అవునా, అయినా ఎందుకు ఎంత గట్టిగా అరుస్తావు, తాతయ్య వినాలనా. నువ్వు మూసుకో, అవేం తాతయ్యకి చెప్పుకు. ఏంటే రోజీ నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నావు, నిద్ర రావట్లేదే. దేనికి, నీ బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చాడా ఏంటి? చిచ్చి, వాడికి ఎప్పుడో బ్రేకప్ చెప్పాను, పాకెట్లో ఒక 10 రూపాయలు ఉండవు, వాడు నాకు బాయ్ ఫ్రెండ్ ఏంటి, వేస్ట్ ఫెలో. మరి ఎందుకు నిద్ర రావట్లేదే? మమ్మీ గుర్తొచ్చి భయం వేసిందే. మమ్మీ గుర్తొచ్చేదేంటి, భయం వేసేదేంటి, నీ బ్రెయిన్లో చిప్పేమన్నా దొబ్బిందా? ఎహే, నీకెప్పుడు కామెడీలే. అబ్బో అంత సీరియస్ మ్యాటరా, చెప్పు విషయం ఏంటో. మమ్మీ ఇందాక కిచెన్లో 4 సార్లు తుమ్మిందే. తుమ్మొచ్చుంటది, తుమ్మింది అయితే ఎచ్చి నీ డీటెయిల్గా చెప్పాలా? మమ్మీ కూడా అదేనేమో అని భయంగా ఉంది. తుమ్మిందా, ఓసి మీ దుంపలు తెగ, అవి పప్పులో పోపు పెడుతుంటే వచ్చిన తుమ్ములు. పోపు పెడుతుందంట, అంతేగా, ఓకే. మళ్ళీ ఇంకోసారి నోరెత్తి మాట్లాడారంటే 4 పీకుతా. మూసుకొని యదవ నాటకాలు ఇక్కడ పడుకోండి. ఓకే మమ్మీ. గుట్టలు గుట్టలు, ఎక్కడ చూసినా శవాల గుట్టలు. ఏది ఊరో ఏది శ్మశానమో తెలియని పరిస్థితి. అందరూ ఉన్నా అవి అనాథ శవాలు, తమ వారి కోసం ఆపుగా చూస్తున్నాయి. వాటికి అంత్యక్రియలు జరపడం పెద్ద సవాలు. అందుకే కొందరు ముందు జాగ్రత్తతో ఆసుపత్రి ఫీజుతో పాటు శ్మశానం ఫీజు కూడా ముందే చెల్లిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడే పోయేలాగున్నాం. బాబాయ్ ఇదిగో కాఫీ ఇక్కడ పెట్టాను, వేడిగా ఉన్నప్పుడే తాగేయండి. ఏంటి మాట్లాడలేదు బాబాయ్? బాబాయ్ బాబాయ్ రోజీ సౌజీ తొందరగా రండి, బాబాయ్ పలకట్లేదు. బాబాయ్ బాబాయ్ ఏమైంది మమ్మీ? తాతయ్య ఎంత పిలిచినా పలకట్లేదే. అయ్యో తాతయ్య తాతయ్య, ఇప్పుడు ఏం చేద్దాం మమ్మీ? మమ్మీ డాక్టర్కి ఫోన్ చేద్దావే, పక్కనే ఉంటాడుగా, 10 నిమిషాలు వస్తాడేమో. ఇది చెయ్యి. హలో హలో డాక్టర్ గారు, ఇక్కడ
మా బాబాయ్ ఉల్కు పలుకుగా లేకుండా ఉన్నారండి. ఎంత పిలిచినా పలకట్లేదు, భయం వేస్తుంది. ఏమైందమ్మా, పల్స్ చూసారా? చూడలేదండి, ఒక్క నిమిషం. డాక్టర్ గారు, చూశానండి. ఏం అర్థం కావట్లేదు. అదేంటమ్మా, రాత్రి ఆయన రిపోర్ట్ కూడా నెగిటివ్ వస్తేను అలా ఎలా పోతాడు? నో, ఆయనకేం కాదు. నెగిటివ్ వచ్చిందండి. నెగిటివ్ వచ్చిందా అమ్మయ్యా? అవును, రాత్రి పడుకునే ముందు ఆయన ఎలా ఉన్నాడు, ఏం తిన్నాడు? బాగానే ఉన్నారు డాక్టర్ గారు. ఎప్పుడులాగానే రాత్రి భోంచేశారు, ఎప్పుడులాగానే భోజనం అయ్యాక మందులేసుకున్నారు, ఎప్పుడులాగానే పడుకునే ముందు టీవీలో తెలుగు ఛానల్స్ కూడా చూశారు. కొంప ముంచారు కదమ్మా, ఎప్పుడో పోవాల్సిన వాడు, ఇప్పటికే లేట్ అయింది. డాక్టర్ గారు, అవునమ్మా, అసలే కరోనా పేషెంట్, చూస్తుంది తెలుగు ఛానళ్ళు, ఇంకేం బతుకుతాడమ్మా. సారీ. ఏంటి డాక్టర్ గారు, మీరు చెప్పేది నిజమా? ఆగమ్మా, తొందరపడకు, నేను వాట్సాప్లో మీకు మెసేజ్ పంపిస్తాను, అలా చేసి చూడండి, రిజల్ట్ ఉండొచ్చు. అంటే మా బాబాయ్ కూడా? అవునమ్మా, కరోనా వచ్చి హాస్పిటల్లో చేరిన వాళ్ళు 190 మంది నయమై ఇళ్లకు తిరిగెళ్తుంటే, వాళ్ళేమో రేటింగుల కోసం పోయిన 10 మంది గురించి పదే పదే చెబుతూ శవాన్ని శ్మశానాన్ని చూపిస్తూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నారు. పేషెంట్లు అవి చూసి నిజమనుకొని భయంతో గుండె ఆగిపోతుంది. సరే డాక్టర్ గారు, థ్యాంక్స్ అండి. ఏదో మెసేజ్ వచ్చింది. ఇది నాకు కూడా చూపించు. ఈ మెసేజ్ చదువుతున్న వాళ్ళు వాళ్ళలో వాళ్ళు కాకుండా పేషెంట్ దగ్గరికి వెళ్ళి చెవులో చెప్పండి. రాత్రి నువ్వు చూసింది ఇంత అబద్ధం. రాత్రి నువ్వు ఇందంత అబద్ధం. కరోనా లేదు, గిరోనా లేదు, శవాళ్ళేవు, గివాళ్ళేవు. నీకు రిపోర్టు నెగిటివ్ వచ్చింది, ఒకసారి లెగిసి కూర్చో బాబాయ్. నేను ఎక్కడున్నాను బాబాయ్? నువ్వు మా ఇంట్లోనే ఉన్నావు, నీకు రిపోర్టు నెగిటివ్ వచ్చింది. నాకు నెగిటివ్ వచ్చిందా? నాకు నెగిటివ్ వచ్చిందా? అవును బాబాయ్, నాకు నెగిటివ్ వచ్చిందా? అవును తాతయ్య, అవును. ఇదిగో ఇది మీకోసమే, కరోనా వచ్చిన వాళ్ళకి భయపెట్టి చంపకండి, ధైర్యం చెప్పి బతికించండి.